ప్రభు నీవే దేవుడవనియూ వీరిని మరలా చింతకు రాబెట్టుకుంటూ వారు తెలుసుకొనున్నట్లు చేయుము మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నుండి ముప్పై వచనం వరకు ఆహాబు బాలు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రొగు చేసెను అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు ప్రభువు దేవుడేని అతనిని పూజింపుము బాలు దేవుడేమి అతనిని పూజింపుడు అని పలికెను కాని ప్రజలు ఒక పలుకైనను పలకరయ్యిరి ఏలియా మరల ప్రభు ప్రవక్తులలో మిగిలియున్నవాడును నేనొక్కడనే కానీ బాలు ప్రవక్తులు నాలుగు వందల ఏబది మంది ఉన్నారు మాకు రెండెద్దులను ఇప్పింపుడు వారిని ఒక ఎద్దును తీసుకోమనుడు వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెలు మీద పేర్పవలేను నిప్పు మాత్రము అంటింపరాదు నేను తీసుకున్న రెండవ ఎద్దును కూడా కట్టెల మీద పేర్తును కానీ నిప్పంటించును పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుని ప్రార్థింతురు నేను ప్రభువుని ప్రార్థింతును ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు అని అనేను ఆ సవాలునకు ప్రజలందరూ సరియే అనిరి ఏలియా బాలు ప్రవక్తలతో మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పింపుడు మీ దేవతను ప్రార్థింపుడు నిప్పు మాత్రము అంటింపకుడు అని పలికెను వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నము వరకు బాలుదేవత పేర ప్రార్థన చేసిరి బాలు మా వినుము అని అరచిరి తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి అయినను వారి దేవత పలుకలేదు మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేలాకూలము చేయుచు మీరు కొలుచు బాలు దేవుడు కాదు అతనిని కొంచెము గట్టిగా పెద్దగా పిలువుడు పాపము అతడు ఏదియో ఆలోచనలో పడి ఉండవచ్చును లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును కదా లేదా నిద్రించుచుండవచ్చును ఇప్పుడు మీ పలుకులు ఆలించి మేల్కొనునులే అని అనిను ఆ మాటలు విని బాలు ప్రవక్తలు ఇంకను పెద్దగా ప్రార్థించిరి తమ ఆచారము చెప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకుని మధ్యాహ్నము దాటిపోయెను సాయంకాలము బలులర్పించు సమయం వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి అయినను వారి దేవత పలుకనూ లేదు జవాబీయనూ లేదు అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని చేరువకు వచ్చిరి అతడు పడిపోయి ఉన్న యావే పీఠమును మర్మత్తు చేయించెను యాకోబు కుమారులకు పన్నెండు మంది గోత్రకర్తల పేరు మీదగా పన్నెండు రాళ్లను ప్రోగు చేయించుకొనెను ఈ యాకోబునకే ప్రభువు ఇస్రాయేల్ అని పేరు పెట్టెను ప్రభువు పూజ కొరకు ఆ రాళ్లతో మరలా పీఠము నిర్మించెను ఆ పీటము చుట్టూ రెండు కడవల నీళ్ళు పట్టు కందమును త్రవ్వించెను అటు పిమ్మట పీఠము మీద కట్టెలు పరచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దుకండ తుండములను పేర్చెను అటు తరువాత నాలుగు కడవల నీళ్ళు తెచ్చి కట్టెల మీదను మాంసము మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను వారట్లే చేసిరి ఏలియా రెండవసారి మూడవసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను నీళ్లు పీఠము మీది నుండి దారలుగా కారి ప్రక్కనున్న కందకములను నింపెను సాయంకాల సమర్పణలు అర్పించే సమయమున ఏలియా పీఠమును సమీపించి అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడవైన ప్రభు నీవు ఇస్రాయలు దేవుడవనియు నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైననే ఈ పనులన్నిటినీ చేసి తిననియు ఇప్పుడు వెల్లడి చేయుము ప్రభు నా మొర ఆలింపు నీవే దేవుడవనియు వీరిని మరల నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థించెను అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠముపైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను ఆ అగ్నిని చూచి ప్రజలందరూ నేల మీది బోర్గిలపడి దండము పెట్టి ప్రభువే దేవుడు ప్రభు ఒక్కడే దేవుడు అని పలికిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఓ సర్వేశ్వర నేను మీపై నమ్మకముంచి ఉన్నాను కామున నన్ను కాపాడుము హలెలుయా వచ్చినము హలెలుయా హలెయా ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము నన్ను నీ సత్యమునందు నడిపింపుము హలెలుయా ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు నేను వచ్చినది వానిని సంపూర్ణ మనర్చుటికే గాని చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములలో ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అతల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక